అందరికీ నమస్కారం. మరిడి మహాలక్ష్మి అమ్మవారు పండగ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. బాధాకరమైన విషయం ఏంటంటే, ఈరోజు అమ్మవారి పండగ రోజు అందరూ సంతోషంగా కోలాహలంతో రోడ్డు మీద సంబరాలు జరుపుకుంటూ బాణాసంజ కార్యక్రమాన్ని చూసే వేళ. కానీ దేవుడు ఈ దురదృష్టాన్ని ఎందుకు ఇచ్చారో తెలియదు, కానీ ఈ COVID-19 సమయంలో మన నర్సీపట్నంలో 2 పాజిటివ్ కేసులు పండగ ముందు రావడం వల్ల, ఏదైతే డిజిటల్ ఫెస్టివల్ అంటే సోషల్ డిస్టెన్స్ పాటించమని ప్రభుత్వమే కాదు ప్రతి ఒక్కరు చెప్తున్నారు కాబట్టి, ఆ నియమాలన్నీ అనుసరించి గుడి దగ్గర ఏమాత్రం కూడా ఎవరికి ఇబ్బంది కలగకూడదని డిజిటల్ ఫెస్టివల్ అనౌన్స్ చేయడం జరిగింది. అయితే మీ అందరికీ తెలుసు, ఆ డిజిటల్ ఫెస్టివల్ చేసినప్పుడు అందరికీ లైవ్ ఇచ్చి ఆరత కార్యక్రమాన్ని కానీ దర్శన భాగ్యాన్ని కానీ ప్రతి ఇంటికి కూడా చేరువేయాలని ఏకైక భావంతో లక్ష్యంతో అయ్యన్న పాత్ర గారు ధర్మకర్తగా నిర్ణయించి ప్రతి ఒక్కరిలో కూడా కమిటీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేసి కొన్ని పోటీలు కూడా పెడదామని చెప్పి నిర్ణయించడం జరిగింది. కానీ దురదృష్టవశాత్తు ఇవన్నీ కూడా జరగలేదు. కానీ అమ్మవారి ఆశీస్సులు ప్రతి ఒక్క కుటుంబానికి నర్సీపట్నంలో ప్రతి ఒక్క ఇంటికి ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అమ్మవారు మన ఇలవేలుపు ఎప్పటి నుంచో ఎన్నో దశాబ్దాల నుంచి మనకు ఊరిని కాపాడుతూ వస్తుంది. అమ్మవారిని చల్ల దీవెనలు మన అందరి కుటుంబాలపైన ఉండి రేపు రానున్న రోజుల్లో మన కుటుంబాలు బాగుండాలి, మన నర్సీపట్నంని ఈ మహమ్మారి నుంచి కాపాడాలని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుతున్నాను. మీ అందరినీ ఒకటే నేను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. పోలీసులు ఇవాళ రెడ్ జోన్ కింద మన నర్సీపట్నంలో కొన్ని ప్రాంతాలని ప్రకటించడం జరిగింది. పోలీసులు కానీ, డాక్టర్లు కానీ, మున్సిపాలిటీ స్టాఫ్ కానీ, శానిటేషన్ వర్కర్లు కానీ అందరూ కూడా ఈరోజు ఫ్రంట్ వారియర్స్. వాళ్ళకి మనం సెల్యూట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది, వాళ్ళకి మనం రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది, వాళ్ళు చెప్పిన మాటలు మనం వినవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే నేను మళ్ళీ మళ్ళీ కోరుతున్నాను, ఎవరు కూడా మనకి గుడి దగ్గరికి రావడానికి వీలు లేదు. ఎందుకంటే ఆ చుట్టుపక్కలే ఈరోజు ఈ రెడ్ జోన్ ప్రకటించడం జరిగింది. అందుకే ఇంట్లోనే మన అమ్మవారికి దీపం పెట్టుకొని మూలని మనం ఇవన్నీ కూడా మనం పూర్వం ఉన్న ఆచారం ప్రకారంగా కూడా మనం మూలను పెట్టుకుంటూ ఉంటాం సాయంత్రం సంబరం వెళ్ళినప్పుడు. అవి కూడా పెట్టుకొని అందరూ కూడా మనస్ఫూర్తిగా అమ్మవారిని దండం పెట్టుకొని మనం కోరుకోవాల్సింది ఏంటంటే, అమ్మ మన నర్సీపట్నాన్ని మహమ్మారి నుంచి కాపాడు, నీ చల్లని దీవెనలు ఎప్పటికీ కూడా ఈ నర్సీపట్నానికి ఉండాలి, నర్సీపట్నం ప్రాంత ప్రజానీకం ఎప్పుడూ నీకు రుణపడి ఉంటారు, రేపు రానున్న రోజుల్లో మా చేతుల మీద మీ అందరం కూడా ఈ నర్సీపట్నం కాపాడిన తర్వాత, ఈ నర్సీపట్నం బాగుపడిన తర్వాత నీ సంబరాన్ని ఆకాశాన్ని అంటే విధంగా మేము చేసుకుంటామని చెప్పి మనస్ఫూర్తిగా కోరండి. ఆ అమ్మాయి మనల్ని కాపాడుతుంది, ఆ దేవుడే మన రక్షగా ఉంటుంది. నేను ఒక్కటే అందరినీ కోరుతున్నాను, అన్ని వీధుల వాళ్ళని కోరుతున్నాను, చరిత్రను మనం గుర్తుపెట్టుకోండి. ఇలాంటి సమయంలో మనందరం సహకరించవలసిన అవసరం ఎంతైనా ఉంది. పోలీసులకు కానీ, డాక్టర్లు కానీ, ప్రతి ఒక్కరికి కూడా మున్సిపాలిటీ స్టాఫ్ దగ్గర నుంచి, తుడిచేవాడి దగ్గర నుంచి, హెడ్ వరకు ఎవరైతే బయటికి మాకు వైరస్ సోకుతుందని భయం ఉన్నా కూడా మన కోసం అని చెప్పి ఈరోజు బయటికి వెళ్తున్నారే, వాళ్ళందరికీ మనం సెల్యూట్ చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ గుర్తుపెట్టుకోండి. జై మరిడమ్మ, జై మరిడి మహాలక్ష్మి తల్లి, అందరినీ చల్లగా చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను.